పడదు అని చెప్పి అవును షుగర్ కారణంగా కొన్ని పడవు నాకు కొన్ని పడవు అంతకంటే పడది ఏం లేదు ఇక్కడ ఆయనకు షుగర్ ఉంటే కొన్ని పడవు నాకు అది లేదు కాబట్టి కొన్ని పడవు నాకు ఈ మాటలే పడవు ఏమీ లేవండి ఏమీ లేవని రుజువైంది కూడా ఇప్పుడు ఇంకో ఇంకో రహస్యం మీరు ఇప్పుడు అడిగారు కాదు జన నాకు ఈ పురస్కారం టీవీలో ప్రకటన ప్రకటించిన వెంటనే వచ్చిన రెండవ ఫోన్ చాగంటి కోటేశ్వరరావు గారి నుంచి ఆ సహృదయాన్ని ఎంత మెచ్చుకోవాలి రెండవ ఫోన్ సరస్వతీదేవికి సన్మానం జరిగిందంటే నేను అన్నాను ఏమండి ఎవరు ఎంతమంది అర్జునుడిని మెచ్చుకున్నా సరే శ్రీకృష్ణుడు ఫోన్ చేసి మెచ్చుకుంటే అది వేరండి ఇప్పుడు నాకు ఆనందం కలిగింది అన్నాను పరోశించి పోయేటంటే బ్రాహ్మణయినా మాకు పడదనే వాళ్ళకి పడదేమో మా కాక హాయిగానే ఉంది ఇవన్నీ వీళ్ళు ఏం లేదండి పుష్కరాల విషయంలో నాకు నచ్చని విషయాన్ని నేను విమర్శించడం వల్ల ఆయనకి నేను వ్యతిరేకినంటూ ఒకటి పుట్టించారు ఈ ముందు మనుషుల ఆలోచన ఏమిటంటే విషయాన్ని మెచ్చుకుంటే వ్యక్తిని మెచ్చుకున్నా ఉండం విషయాన్ని విమర్శిస్తే వ్యక్తిని విమర్శించా అనే ధోరణి మానాలి ఆ విషయగతమైన విమర్శ అది మనకి మనం మనం పెట్టుకున్నదే అది ఏ వ్యక్తి మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ లేదు ఏ వ్యక్తి మీద ద్వేషం లేదు నాది అద్వైతం సిద్ధాంతం తెలుగు లేదు శంకరాచార్య అంతే స్వార్థపూరిత సమాజంలో మీరు ఇచ్చే ప్రవచనాలు నిజంగా వాళ్ళల్లో మార్పు తీసుకొస్తున్నాయని అంటారా నాకు ఇదివరకు నమ్మకం ఉండేది కాదు మీరు సరైన ప్రశ్న విషయం నేను సూటిగానే చెబుతాను నాకు కూడా రెండు వేల పద్దెనిమిదిలో నేను మానేయ అని ప్రకటించే వరకు ప్రభావం జనం మీద ఉందని నేను అనుకోలేదు మానే ప్రకటించడానికి ఈ విరక్తి కూడా కారణం ఆ తర్వాత మూడు నెలల్లో నేను ఎదుర్కొన్న ఒత్తిడి ప్రేమపూర్వకమైన ఒత్తిడి సహస్రావధానంలో ఇరవై ఒక్క రోజులు వెయ్యి పద్యాలు అప్పగించినప్పుడు కూడా నేను ఎదుర్కోలేదు అంత ఒత్తిడి ఈ ప్రేమ ఎంత ఒత్తిడి గురిచేస్తుందో మరిచి అందరూ ప్రేమించేవాళ్ళే మీరు మానేయడం ఏమిటి మీరు మానేయడం ఏమిటి మమ్మల్ని చచ్చిపోయిన వాళ్ళని బతికించారు నిరాశలు ఉంటే బయటపడేసారు కొన్ని వందల మెసేజ్లు అండి కొన్ని వందల ఫోన్లు అప్పుడు దీని ప్రభావం ఎంతుందా ఎంతుందా ఒక మనిషి ఊరికే ఏదో పురాణాలు చెప్పే మనిషి మానేస్తానంటే బాధపడేవాళ్ళు ఎంత పొందున్నారా భగవంతుడు అప్పగించిన బాధ్యత అనమాట ఇది అప్పుడు నాకు దీని ప్రభావం ఉందనే విషయం అర్థమైందండి అది ఏదో వాళ్ళ నుంచి అభిప్రాయం తెలుసుకోవడం కోసం నేను నాకు నిజంగానే విరక్తి కలిగింది మరకుతాను కానీ ఇంతమంది ఫోన్లు చేసి ఇంటికి వచ్చేసి ఈవిడ కాళ్ళు పెట్టుకుని మా అన్నయ్య విజయవాడలో ఉంటే వాడి కాళ్ళు పెట్టుకుని మా గారు రాంబరమ్మ గారికి ఫోన్ చేసి మీ పేరు అస్తమాన చెబుతుంటారని మీరు మీరు హెచ్చరించిన సార్ ఆయన మానేస్తే అలాగా కానీ ఒక పురాణాలు చెప్పే మనిషి నేను మానుతాను అంటే ప్రపంచం తెలుగు ప్రపంచం అంతా తిరగబడి యుద్ధం చేసినంత పనిచేస్తే నాకు ఇప్పుడు అర్థమైంది ఇది మార్పు గమ అవుతుందని సరిగ్గా అప్పటినుంచి నేను మళ్ళీ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఏ ఊరు వెళ్ళినా యువతరం కనిపించి నేను అన్నమాట చెప్తున్నాను మేము ఆచరిస్తున్నాం మేం ఆచరిస్తున్నాం మేం ఆచరిస్తున్నాం కనీసం ఈ మాట ముందు నోట్లో వస్తేనండి ఆచరిస్తానండి ఖచ్చితంగా అది మనకేం తూకంలో తేలే విషయం కాదు అది మనం భగవంతుడు నమ్ముకుని మన పని మనం చేస్తే ఆ ప్రభావం ఉంటుంది